హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ మౌనిక ఛానల్. అందరూ బాగున్నారు కదండి? మేము బాగున్నాం. ఇదో స్పెషల్ స్నాక్ బురుగు మిచ్చరండి. 2 సేర్ల బురుగులకి కావలసిన పదార్థాలు: 50 గ్రాములు శనగ ఇత్తనాలు, 50 గ్రాములు శనగపప్పు, 2 సేర్లకి 50 గ్రాములు 50 గ్రాములు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం, చిట్టిగడ పసుపు సరిపోయిందండి, రుచికి తగినంత ఉప్పు, కరివేపాకు, 2 చిన్న ఉల్లిపాయలు. ఈ కారాన్ని ఈ శనగతనాలు వేపుకోవడానికి తగినంత నూనె. ముందు పొయ్యి వెలిగించి బాండి పెట్టి నూనె కొంచెం వేడి చేద్దామండి. అంతలోకి మనం కారపొడి, చిన్నుల్లిపాయలు, ఉప్పు వీటినన్నింటినీ మిక్సీ చేసుకోవాలండి. లైట్గానే, ఎక్కువ కాదు, కొంచెం పొడి పొడిలాగానే వేసుకోవాలండి. ఇంతలో నూనె కొంచెం కాగినాక చూడండి, మనం తీసిపెట్టుకున్న 50 గ్రాముల శనగతనాలు వేసి వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే లైట్గానే వేగినాక చూడండి, శనగతనాలు బాగానే వేగినాయి. ఇప్పుడు మనం వీటిని బొరుగుల్లో వేసేద్దాం. వీటి తర్వాత మనం శనగపప్పును కూడా వేయించుకుందాం. శనగపప్పును కూడా లైట్గానే వేసి వేయించుకోవాలండి. నూనె ఎక్కువ అయితే మాడిపోతాయండి. లైట్గా మీడియం ఫ్లేమ్లోనే నూనె వేయచ్చు, వేడిగా ఉన్నప్పుడే వేసి తీసుకోవాలి. వీటిని కూడా బొరుగుల్లో వేసి కలుపుకుందాం. అలాగే హెల్త్కి ఎంతో మంచిదైన కరివేపాకు కూడా నూనెలో వేసి ఫ్రై అయితే బాగుంటుందండి క్రిస్పీగా. దాన్ని కూడా తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ముందు మనం స్టవ్ ఆఫ్ చేసి, నూనె కొంచెం వేడిగానే ఉంది కదండి, స్టవ్ ఆఫ్ చేయాలండి ముఖ్యంగా. ఎందుకంటే కారం వేస్తున్నాం నూనెలో, స్టవ్ వెలిగించి ఉంటే కారం మాడిపోయింది, మాడిన వాసన వస్తే బాగోదండి. ఉన్న వేడి చాలు. దాంతో మనం మిక్సీకి పట్టుకున్న కారపొడిని కొంచెం పసుపు కూడా వేసేసి వేయించుకోవాలండి. పొయ్యి ఆఫ్ చేసేసే ఉంది చూడండి, చూడండి కారం కూడా బాగానే వేగింది. మరీ ఎక్కువ మారితే మాడిన వాసన వచ్చిందండి. కారం కొంచెం ఫ్రై అయితే కొంచెం పచ్చి వాసన పోతే చాలు. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న బొడుగులు, శనగతనాలు, శనగపప్పు, కరివేపాకు కలిపిన దాంట్లోనే మనం కారపొడిని కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇది సాయంత్రం పూట టీ తాగే ముందు స్నాక్స్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు అసలే చలికాలం కాబట్టి ఇంకా బాగుంటుందండి ఈ స్నాక్. ఇది రాయలసీమ స్పెషల్ స్నాక్స్ అండి. తినండి. ఆ కారాన్ని మనం చేతితో కలుపుకుంటేనే బాగుంటుందండి, లేకపోతే ఒక్కోసారి ఉండలు ఉండలుగా ఉంటుంది. దీంట్లో మిక్చర్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. సాయంత్రం పూట టీ తాగే ముందు స్నాక్స్ చాలా మంచిదండి. దీంట్లో పెద్దల పైన ఉంచుకుంటే ఇంకా బాగుంటుందండి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.